విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది ఈ బీసీజీ రిపోర్ట్ తర్వాత. ఎందుకంటే ఆ బీసీజీ రిపోర్టులో ఇచ్చిన రెండు ఆప్షన్స్లో కూడా విశాఖకు ప్రాధాన్యత ఇచ్చారు. అమరావతి, విశాఖ, కర్నూలుకు సంబంధించి రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రెండు ఆప్షన్స్లో కూడా సెక్రటేరియట్టు అలాగే మెయిన్ ప్రధాన శాఖలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలన్నీ కూడా విశాఖలోనే ఉండాలి అనేది ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాదాపు అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది, ఖరారైపోయింది. విశాఖ నుంచే పాలన సాగబోతుంది, సెక్రటేరియట్ విశాఖలోనే ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ కానీ, సీఎం ఆఫీస్ కానీ మొత్తం అన్నీ కూడా అక్కడే ఉంటాయి అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఇదే టైంలో అన్ని శాఖలకు సంబంధించిన ప్రధాన అధికారులు, వివిధ శాఖాధిపతులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు విశాఖలో పలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ నిర్మాణాలు, ప్రభుత్వ బిల్డింగులకు సంబంధించి సేకరణ మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ నిర్మాణాలు ఖాళీగా ఉన్నాయి, భారీ భవంతులు, ఎక్కడ ఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఏ భవనం అనువుగా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు విశాఖలో చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం విశాఖలోనే మొత్తం అంతా పరిపాలన ఇంకా మొదలు కాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రధాన శాఖల అధికారులందరూ విశాఖలోనే ఇప్పుడు కేంద్రీకృతమై ఉండడం, అక్కడే ఉండి పనులన్నీ చకచక జరిగేందుకు చూసుకోవడం. ఎందుకంటే ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు అన్నీ వెతుక్కొని అప్పుడు వెళ్ళి ఇలా టైం వేస్ట్ చేసే ఉద్దేశంలో జగన్ ప్రభుత్వం కానీ, జగన్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ లేరు. ఏదైనా సరే పాలనలో లోపం లేకుండా చాలా ఫాస్ట్గా పనులు పూర్తి చేయాలి అనేది అధికార నిర్ణయంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇందులో ప్రస్తుతం సచివాలయం కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను, అలాగే ఇప్పుడు సీఎం కార్యాలయం కోసం ఎక్కడ సీఎం ఆఫీస్ ఎక్కడ ఉండాలనే దాని మీద ఒక క్లారిటీ వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. విశాఖలోని ఇన్నోవేషన్ ర్యాలీ టవర్స్లో సన్ రైజర్ టవర్స్ ఒక ఖాళీగా ఉందంట. అయితే దానిని ఐటీ అధికారులు పూర్తిగా పరిశీలించి ఇదైతే సీఎం కార్యాలయానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అని చెప్పి నిర్ధారించారు. దానికి సంబంధించిన ఒక అధ్యయనం చేసిన రిపోర్ట్ను అలాగే ఆ బిల్డింగ్కి సంబంధించిన ఫోటోలను ఇవన్నీ కూడా జగన్ గారికి అందజేయడం కూడా జరిగింది. అయితే ఇదే టైంలో ఆ బిల్డింగ్కి పక్కనే ఉన్న మిలీనియం టవర్ ఏదైతే ఉందో దాన్ని గనక సెక్రటేరియట్కి ఉపయోగించుకుంటే సీఎం ఆఫీసు అలాగే సెక్రటేరియట్టు పక్క పక్కనే ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది అని వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఈ మేరకు ఇప్పటికే ఐటీ సంస్థల ప్రతినిధులతో పాటు అధికారులు భేటీ అయ్యి దాన్ని క్లియర్గా పరిశీలించడం, అన్ని రకాలుగా ఎలాగ సౌకర్యంగా ఉంటుందా లేదా అనే దాని మీద వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. దాన్ని కూడా జగన్ గారి ముందు ఉంచబోతున్నారు. అయితే మధురవాడ, విశాఖ అంటే మధురవాడ అందరికీ తెలుసు కాబట్టి, మధురవాడలోని ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ హిల్స్లో ఉన్న భవనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ గత రెండు రోజులుగా అందులో కూడా ఏ ఏ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, పరిపాలనకు అనుకూలంగా ఏ బిల్డింగ్లో ఏ ఏ శాఖలను పెట్టాలి అనే దాని మీద కూడా ఒక క్లియర్గా ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు. అలాగే విశాఖ శివార్లలో ఉన్న, నగర శివార్లలో ఉన్న అన్ని ప్రభుత్వ భూముల లెక్కలను బయటకు తీసి దానికి అనువైన ప్రభుత్వ యంత్రాంగం దాని మీద ఒక దృష్టి సారించింది. వాటి మీద ఏ ఏ రంగాలకు చెందిన కార్యాలయాలను ఎక్కడెక్కడ ఉంచాలి బాగుంటుందని దాదాపు 4000 ఎకరాలను గుర్తించారంట. 4000 ఎకరాలను గుర్తించి 164 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. దాంట్లో మొత్తం 4000 ఎకరాల్లో 164 ఎకరాలను రాజధాని పరిపాలనకు సంబంధించి అక్కడ ఏ ఏ విభాగాలను ఏర్పాటు చేయాలి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, ఆల్రెడీ నిర్మాణాలు పూర్తయి ఉన్న భవంతుల్లో ఏ ఏ కార్యాలయాలు పెట్టాలి అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన నివేదికను తయారు చేస్తున్నారు. అంటే మొత్తం పాలన చాలా వేగవంతంగా జరగాలి, అంటే ప్లగ్ అండ్ పిన్ అన్నట్టు ఇక్కడ తీసి అక్కడ పెట్టేలా ఉండాలి తప్ప మళ్ళీ బిల్డింగులు మొత్తం నిర్మించి దాన్ని టైం వేస్ట్ చేసి అధికంగా వాటి కోసం డబ్బులు ఖర్చు వృధా చేసే ఆలోచనలు అయితే జగన్ సర్కారు లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే వివిధ సంస్థలకు కేటాయించి వినియోగించని భూములను కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకొని దాన్ని కూడా రాజధాని పరిపాలనకు, కొత్త రాజధాని పరిపాలనకు వాడుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ముందు సెక్రటేరియట్టు, వివిధ ప్రధాన శాఖల సంబంధించి కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, సీఎం కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దాని మీద మాత్రం ఒక పక్కా క్లారిటీతో ఉన్నారు. జగన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే, ఒక ప్రకటన వెలువడగానే అసెంబ్లీ ఏర్పాటు చేసి ఎప్పుడైతే ప్రకటిస్తారో ఆ నెక్స్ట్ డే నుంచే మొత్తం అన్ని పనులు చకచక నడిచిపోతాయి. దాదాపు 4 నెలలు మాత్రమే, అతి తక్కువ వ్యవధిలో 4 నెలల్లోనే విశాఖ నుంచి రాజధాని పనులన్నీ పూర్తిగా ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్.
పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.